నంబూరు మదర్సాపై కొందరు వ్యక్తులు అసత్య ప్రచారం చేస్తున్నారని మదర్సా ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు మదర్సా ఏసీ రాజుల్ ఉలూమ్ తబ్లీగ్ జమత్ అరబిక్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీ జిల్లా కమిటీ నూతన పాలకవర్గం సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. పొత్తూరువారితోటలోని మార్కస్ మసీద్లో నిర్వహించిన ఈ సమావేశంలో గత కమిటీలో అన్యాక్రాంతమైన మదర్సాకు సంబంధించిన భూములు చందాల రూపంలో ప్రజల నుండి వసూలు చేస్తున్న డబ్బులు దుర్వినియోగంపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాత కమిటీ అధ్యకులు కార్యదర్శులు చేసిన నిధుల దుర్వినియోగంపై ప్రస్తుత అధ్యకులు సలాం వివరిస్తూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నూతనంగా ఎన్నికైన ఈ కమిటీని ప్రజలు ఆదరించి సంపూర్ణ తోడ్పాటు అందించాలని వారు విజ్ఞప్తి చేశారు. నంబూరులోని మదర్సాను ఈ నెలలోపు ప్రారంభిస్తున్నట్లు సలాం స్పష్టం చేశారు. కమిటీ పత్రాలు మా కమిటీ రిజిస్టర్ అయిన పత్రాలు ఇవి. ఈ కమిటీ రిజిస్టర్ అయిన తర్వాత మదర్సాకి వెళ్ళి మేము మదర్సాని మా ఆధ్వర్యంలో తీసుకున్నాం. దాని తర్వాత మా చందా రసీదులు కూడా ప్రింట్ చేసి, ఎందుకంటే పాత కమిటీ పాత స్టాఫ్ అందరూ వాళ్ళ వైపు ఉన్నందుకు వాళ్ళకి ఏ హక్కు లేదు అక్కడ వస్తానికి, వాళ్ళ గురించి ఏ ఇది లేదు. ఎందుకంటే వాళ్ళ కమిటీ ఆల్రెడీ డిజాల్ అయిపోయినది, వాళ్ళ కమిటీ రెన్యువల్ అవ్వలేదు. మొన్న మధ్య ఏంటో రెన్యువల్ గురించి ఏందో హడావుడి చేశారు, ఎందు చేస్తున్నారు. ఈ కోర్టులో వేసిన తర్వాత కూడా వీళ్ళు పెద్దల్ని అన్ని మతాల గురించి ఈ మా మతంలో కమ్యూనిటీ మా కమ్యూనిటీ వాళ్ళందరికీ ఇచ్చేస్తున్నారు. అందుకని చెప్పి చందాల గురించి కానీ ఏ దాని గురించి కానీ మా కమిటీ అల్లాదయ్య వల్ల మా కమిటీ ఒక రిజిస్టర్ అయిపోయినది. దాని తర్వాత మదర్సా మా ఆధ్వర్యంలో వచ్చేసింది. దాని తర్వాత మేము మీటింగ్ చేసుకున్నాం, మెరిట్ బుక్లో సబ్మిట్ చేసుకున్నాం. మా దాంట్లో మా తరఫున ప్రిన్సిపల్గా మౌలానా ఇస్మాయిల్ సాబ్ గారికి నియమించాం. ఆయన ద్వారా కమిటీ చందాలు అవుతాయి. కమిటీలో మీటింగ్ అవ్వక ముందల మీటింగ్ చేసిన ప్రిన్సిపల్ గారు వారు స్టాఫ్ లేనందువల్ల మా జిల్లా మొత్తానికి పెద్దలు ఉన్నారు, అందరికీ ఏమో చందా గురించి వాళ్ళకి అప్పచెప్పాం.